ఈ పాత్రని సన్నివేశాలు కల్పిత మాత్రమే, ఎవరిని ఊహించి తీసినవి కాదు. సరిపోతాం పక్కనట్టు ముందు ఈ నైట్ ఉండడానికి మనకి ఏమన్నా సెట్ అయిద్దా ఇల్లు అయిద్దాం చూద్దాం ఢిల్లీ గారు ఉన్నారా ఏంటోకి చేయగా భయంగా ఉన్నా ఏం సంగతి ఏం చేద్దాం ఎవరో ఎలాగా చూద్దాం ఈ నారాయణ ఏంటంటే ఏంటి చేస్తున్నాం ఇల్లు కొన్నాం ఇల్లు కొన్నాం మేము మరి ఎందుకు కొనుక్కున్నారు ఇది సొంత డబ్బులతో కొన్నాం పనిచేసి కష్టపడి అవునా అయితే దీనిలో కొంతమంది వచ్చి కొన్ని నాశనాలు అయిపోయి మళ్ళీ మీరు తెలియకుండా కొనుక్కున్నారా ఏంటి మీకు ఎవరమ్మే అసలు అంటే మాకు తెలిసిన అతను అక్కడ ఉన్నాడండి మాకు ఈ ఇంట్లో తమ్ముళ్ళు చెప్పేదానండి ఈ ఇంట్లో సంవత్సరం క్రితం ముగ్గురు వచ్చారు అక్కడ దీంట్లో కొన్ని కొన్ని జరిగి వాళ్ళు నాశనం అయిపోయి వెళ్ళిపోయారు ఈ కాలంలో అక్కడ ఏంటంటే మూఢనమ్మకాలు అదేం తమ్ముళ్ళు మాకు కూడా వస్తుంది సౌండ్లు గైన్లు మొత్తం వినపడి చెప్పాల్సిన చెప్పా ఇక మీ ఇష్టడు ఎంత కష్టపడి కొనుక్కున్నా ఫలితం పోయిందంటే పోయింది దయ్యాలంటున్నారు చెప్పే పడి ధ్యాహంగా కొన్న తర్వాత ఎలాగో తప్పదు చూడడానికి ఇల్లులానే లేదురా బాబు బాబాయ్ బీట్రూట్ చెప్పిన నిజంగా ఉన్నాయా ఇంట్లో ఏంటి మరి ఇంత ఖర్చు పెట్టి తెచ్చుకోవాలి ఏంటో మీరు చేసిన పని మనం అనుకున్న పని చేసాం కదరా మన ఆలోచించాను బాబాయ్ చెప్పినట్టు నిజంగా అది బాబాయ్ ఏంట్రా మాట నమ్మాలండి మనం కష్టపడి తెచ్చుకున్నాం ఏ ఏంట్రా సౌండ్ ఏ
చెప్పినట్టు వింటుంది ఏదో ఉంది. ఇంట్లో మనం ఉండలేము, ఆ ఇంట్లో మనం ఉండలేం కానీ ఏమన్నా మనం ఆ ఇల్లు వదిలిపోలేము. కష్టపడుతూ కొన్న ఇల్లు కాబట్టి కష్టం పడుతుంది. అక్కడ పోయింది అసలు అమ్ము గూగుల్ తల్లి అడుగుదామా ఇక్కడ. గూగుల్ తల్లి ఓపెన్ చేయ ఒకసారి. జై గూగుల్ తల్లి ఓపెన్ వచ్చిందా? వచ్చింది. ఇదిగోండి, ఇదే రూట్ మ్యాప్ అడ్రస్. ఇవి అగోర అంటే ఒక అడ్రస్ అంట. అదేనా అడ్రస్? బీసీ కాలనీ అంట. ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇలా 2 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గరే కదా, దగ్గరే వెళ్ళాలి. తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్దాము. అసలు మనకు బండి అక్కడ ఉందా మంది? మంది ఆగండ్రా. నమస్కారం సావయ్య గారు. నమస్కారం. ఏంట్రా సమస్య వచ్చి పడింది సావయ్య గారు? మాకు చెప్పండి. మా ఇంట్లో దయ్యం ఉందండి. దయ్యం వదిలేయాలా? అవునండి. మార్చోండి. వచ్చిన సమస్య నాకు అర్థమైపోయింది. వెళ్ళిపో. పసుపు కుంకం మీ ముగ్గురు చేతులు నా చేతిలో పెట్టండి. మీరు ముగ్గురు కలిసి ఒక స్థలం కొనుక్కున్నారు అవునా? అవును స్వామి. ఆ తర్వాత మీరు ముగ్గురు ఆ స్థలం కాడికి వెళ్ళారు. ఆ తర్వాత మీరు ముగ్గురు కలిసి ఆ పాగాలోకి వెళ్ళి దాన్ని మొత్తం చూసుకున్నారా? అవును స్వామి. అక్కడ మీలో పెద్దగా ఉన్న వ్యక్తిని ఒకటి తరిమింది. మీరు ముగ్గురు చేతులు చాపండి, అలానే ఉంచండి. ఇదేం చేయాలి స్వామి? అది పిడికిలతో బిగచ్చండి. మీరు ముగ్గురు కలిసి ఏ బండి మీద అయితే వచ్చారో అదే బండిని
అర్థమవుతుందా? ఆ బండిని మీరు వేసుకుని అది పాకాయ దగ్గరికి వెళ్ళి అదే మీ స్థలం కాడికి మిమ్మల్ని ఎక్కడైతే తరిమిందో అక్కడ ఈ ముగ్గురు కలిసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకుని దాన్ని పాడేసేయండి. మీ చేతికి ఒక కుంకం పసుపు ఇచ్చాను కదా, అది అక్కడ చల్లేసి ఓం నమ శివాయ అనుకుని వచ్చిన బండి మీద వెళ్ళిపోయి స్నానాలు చేసేయండి. అసలు ఏముంది స్వామీజీ ఆ ఇంట్లో మమ్మల్ని భయపెట్టింది ఏంటిది స్వామీజీ? అది మీకు అనవసరం.